హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు వచ్చేసేసి నేను బరావల ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నానమాట. ఆ బరావల గణేష్ కి బరావల టస్కర్ అనేది పెడుతున్నారు అనమాట. ఇది వచ్చేసేసి టస్కర్ కి ఫ్లవర్ డెకరేషన్ అనేది పెడుతున్నారు. చూడొచ్చు నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తున్నది. ఆ టస్కర్ కి వచ్చేసేసి మంచి డెకరేషన్ అయితే ఫ్లవర్స్ తోనే చేస్తున్నారు. అండ్ పువ్వులు, అండ్ బంతి పువ్వులు, అండ్ రోజు పువ్వులు అని చూడొచ్చు. బంతి పువ్వులు ఆకులు ఇతోని ఇలా షేప్ అనేది ఇస్తున్నారు. అండ్ మధ్యలో వచ్చేసేసి వినాయకుడు వస్తారు. అని పెద్ద రాడ్లు చూస్తారా అండి, ఆ భారీ వినాయకుడు కనే ఈ రాడ్ అనేది పెద్ద భారీగా ఉండాలి కాబట్టి ఇంత భారీగా ఇది పెట్టారన్నమాట. అది పొడుగు వచ్చేసేసి అందరు కాబట్టి ఇది భారీగా ఈ రాడ్లనే ఇలా పెట్టారన్నమాట. ఎందుకంటే అది వెయిట్ చేయాలి కదా, వెయిట్ దానికి ఇంత పెద్ద రాడ్ అనేది పెట్టారన్నమాట, వెయిట్ చేయాలని చెప్పేసి టస్కర్ అనేది. అంత వర్షం పడినా కూడా పబ్లిక్ అనేది వచ్చారన్నమాట. నేను ఈ రోజు ఈవినింగ్ 4:00 అనేది వెళ్ళాను అనమాట. అక్కడ ఫుల్ వర్షం అయితే పడింది అనమాట. అండ్ ఫుల్ జనాలు కూడా వచ్చారు పబ్లిక్ అనేది. చూడొచ్చు మీకు రాడ్లు ఎంత పెద్దగా ఉన్నాయి కదా. రాడ్లు వచ్చేసేసి 6-7 ఇట్లా పెద్ద రాడ్ అయితే పెట్టారన్నమాట, ఫిట్ చేసేసారు. అండ్ పైన వచ్చేసేసి వి ఛానల్ వాళ్ళు కూడా షూట్ చేస్తున్నారు. చూడొచ్చు ఈమె ఎవరో మీకు తెలిసినట్టు తెలుసు కదా అండి. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మీకోసం తీసుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. రోజ్ పూలు అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తో డెకరేషన్ చేస్తున్నారు. చూడొచ్చు వి ఛానల్ వాళ్ళు. ఈయన టస్కర్ ది ఓనర్ అనమాట, ఓనర్ తో మాట్లాడుతున్నారు వి ఛానల్ వాళ్ళని చెప్పేసేసి. చూడొచ్చు ఇంకా చూసారనే పబ్లిక్ ఎంత రష్ ఉన్నారు వినాయకుడి దగ్గర. వర్షం పడినా కూడా ఫుల్ పబ్లిక్ అని అస్సలు వెళ్ళట్లేదు. దేవుని దర్శనం పొందుకోవాలా పొందుకోవాలని పబ్లిక్ అనేది ఆరాటం పడుతున్నారు అనమాట. చూడొచ్చు ఫ్లవర్ డెకరేషన్స్ అనేది. అండ్ ఇంకా ఇంత మంచి మంచి వీడియోస్ అనేది తీస్తుంటాను. నా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరవకండి. ప్లీజ్ కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ చూడొచ్చు అండి, వెడపు అనేది తక్కువంది కాబట్టి ఇలాంటి రాడ్స్ అనే పెట్టారన్నమాట. వినాయకుడు కొంచెం గట్టిగా ఉండాలని చెప్పారు, పడకుండా అని చెప్పేసి. అక్కడ మీకు మండపం దగ్గర వినాయకుడు ఎవరు ఫిట్ చేశారు, ఎల్లింగ్ వర్క్ ఎవరు చేశారు, అది వాళ్ళే వీళ్ళు ఈ వర్క్ కూడా వాళ్ళే చేస్తారన్నమాట. అండ్ చూడొచ్చు నేను ఈ వీడియోలో మీకు పాయింట్ టు పాయింట్ అనే వీడియోని నేను క్లియర్ గా నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనే మీకోసం తప్పకుండా నేను తీసుకుంటాను. ఎందుకంటే వర్షంలో నానిన కూడా నేను మీకోసం తీసిన అనమాట వీడియో అనేది. అండ్ మీ సపోర్ట్ ఎప్పటికీ నా తోడు ఉండాలి. అండ్ రేపు మార్నింగ్ 6:00 అనేది వినాయకుడు దీంట్లో ఫిట్ చేస్తారు అనమాట. అండ్ 8:00 10:00 మధ్యలో బయలుదేరుతారు అనమాట వినాయకుడు అనేది ట్యాంక్బండ్ నుంచి. ఆ వీడియో కూడా మీకు నేను అప్డేట్ ఇస్తుంటాను అనమాట. ఇంకేనండి, ఈ ఒక్క రోజేనండి ఖైరతాబాద్ వినాయకుడు అక్కడ ఉండేది. అండ్ రేపైతే అన్ని వినాయకుడు ట్యాంక్బండ్ లో నిమజ్జనం చేసేస్తారు అనమాట. చూడొచ్చు బంతి పువ్వులు ఆకులతోని డెకరేషన్ చేశారు. భారీగా టస్కర్ కి డెకరేషన్ అయితే భారీగా చేస్తున్నారు అనమాట. ఇంకా పబ్లిక్ అయితే ఇంకా వస్తూనే ఉన్నారండి. నైట్ అయితే ఆపేస్తారు అనమాట పబ్లిక్ ని. అండ్ రేపు కూడా పబ్లిక్ ఎవరు రాను అనమాట, ఎందుకంటే ఆపేస్తారు. ఎందుకంటే ఇక్కడ వర్క్ అనేది చేస్తారు కాబట్టి ఆపేస్తారు అనమాట. ముంగట చూసారా చాలా మంచి డెకరేషన్ చేస్తారు బంతి పువ్వులతోని, ఎల్లో పువ్వులు అండ్ పచ్చ పువ్వులతో డెకరేషన్ చేస్తారు. చూడొచ్చు అండ్ దాని పక్కన కూడా బంతి పువ్వులు అనేది ఇలా షేప్ అనేది ఇచ్చారన్నమాట. బాగా డెకరేషన్ చేస్తున్నారు చూడొచ్చు. అండ్ యూటల వైపు కూడా డెకరేషన్ చేస్తున్నారు చూడొచ్చు. మంచి డెకరేషన్ చేస్తున్నారు ఫ్లవర్స్ తోని, ఓపికతోని డెకరేషన్ చేస్తున్నారు చూడొచ్చు. పబ్లిక్ ఎంతమంది ఉన్నారు చూడొచ్చు మీరు. అండ్ టస్కర్ అయితే ముస్తాబ్ అయిపోతుంది ఈ రోజు నైట్ వరకు. నాకుడికి కవర్ కప్పారండి వర్షం నీళ్ళు పడకుండా. చూడొచ్చండి నానకుండా, కానీ వర్షం అయితే భారీగా అయితే పడిపోయిందండి. వర్షం అయితే మస్తు నీళ్ళు అక్కడ ముంగట. అండ్ చూడొచ్చు